హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ క్లౌడ్ బుక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి ఏం నేర్చుకుందాం అంటే, మనం అమెజాన్ లైనక్స్ మిషన్కి మనం వాల్యూమ్ని ఏ విధంగా అటాచ్ చేయాలి, ఐ మీన్ మౌంట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సో ముందుగా వచ్చేసి ఏం లేదు, మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకోండి, దాన్ని పుట్టికి కనెక్ట్ చేసి పెట్టుకోండి. సో ముందుగా ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసినాక ఇది మౌంట్ కాబట్టి సో నేమ్ వచ్చేసి మౌంట్ అని ఇస్తున్నాము. సో అందుకని మౌంట్ ఇక్కడ నేమ్ దగ్గర వచ్చేసరికి, సో ఎగ్జాంపుల్ పర్పస్ కోసం కాబట్టి అమెజాన్ లైనక్స్ మిషన్ మాత్రమే తీసుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T2 మైక్రోని యూజ్ చేసుకోండి. అండ్ కీ పేర్ వచ్చేసి మీకు ఎగ్జిస్టింగ్ ఉంటే అది యూజ్ చేసుకోండి, ముంబై. సో నాది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. సో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ దగ్గర వచ్చేసరికి ఎడిట్ చేస్తాను. సో ఎడిట్ చేసి ఏం లేదు, సబ్నెట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను అవైలబిలిటీ 1 ఇయర్ పెట్టుకుంటున్నాను. సో చూసుకోండి ఏపీ సౌత్ 1 ఇయర్ అవైలబిలిటీ జోన్. సో మిగతావన్నీ సేమ్ యూజ్ చేయట్లేదు. సో ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చేసరికి ఏంటిది అంటే ఎగ్జిస్టింగ్ 1 ఉంది డిఫాల్ట్. సో డిఫాల్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో అండ్ కాన్ఫిగర్ డేటా వచ్చేసరికి 8 GB. సో ఏదైతే 8 ఉందో 8 GB పెట్టుకోండి. సో లాంచ్ ఇన్స్టెన్స్ చేయండి. సో మళ్ళీ మీ యొక్క ఇన్స్టెన్సెస్లోకి వస్తే, సో మీ ఇన్స్టెన్సెస్లోకి వచ్చేసరికి చూసుకుంటే ఇది మనకి ఒకటి మౌంట్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసి రన్నింగ్ స్టేట్లో ఉంది ఆల్రెడీ. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ మీద మీరు ఏదైతే పుట్టి అయితే పుట్టి యూజ్ చేస్తారో, లేకపోతే ఈ బిట్ బేస్ అని యూజ్ చేసుకోండి. ఇది కాపీ చేసుకుంటున్నాను ఇక SSH ఎగ్జాంపుల్ కమాండ్ ఇది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో ఎంటర్, సో ఎస్ అని ఇచ్చేసేయండి. సో మనకి అమెజాన్ మెషిన్ అనేది కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే DF-H చూసుకుంటే మనకి ఓన్లీ 8 GB మెమరీ మాత్రం ఇక్కడ ఉంది, మనం అటాచ్ చేసింది. సో ఇంకా ఎక్స్టర్నల్గా ఏం లేదు. సో ఇంకా కావాలంటే ఇక్కడ ఎలాగైనా చూసుకోవచ్చు, lsblk అని. సో మనకి బ్లాక్ స్టోరేజ్ అని. సో ఇట్లా మనకి ఓన్లీ 8 GB ఉంది పార్ట్లో. సో ఇది చూసుకున్నాక ఏం చేయాలంటే, మనం యొక్క దీనికి ఇన్స్టెన్సెస్లో మౌంట్ అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, మౌంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి, సో ఇలా కిందకు వస్తే ఇక్కడ వాల్యూమ్స్ అని ఉంది కదా. సో ఈ వాల్యూమ్స్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఓన్లీ ఉన్న వాల్యూమ్ ఏంటిది అంటే 8 GB వాల్యూమ్ ఇప్పుడు క్రియేట్ చేసింది. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ వాల్యూమ్ ఉంది కదా, సో ఈ క్రియేట్ వాల్యూమ్ మీద క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ కదా. సో ఈ జనరల్ పర్పస్ మీద మనం ఇదే తీసుకుందాము, GP2. సో సైజ్ వచ్చేసరికి మాత్రం 20 తీసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి 30 GB వరకు ఫ్రీ ఉంది, అందుకోసమే రీటైర్ వాళ్ళకి. సో ఈ ప్రోజ్ అండ్ IOPS ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ IOPS అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1 ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్క్రిప్ట్ చేసుకోవాలంటే ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. సో స్నాప్చాట్ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం స్నాప్చాట్స్ కూడా తీసుకోవచ్చు, ఓకేనండి. సో ట్యాగ్స్ కావాలంటే నేమ్ పెట్టుకొని మీ ఇష్టం న్యూ అని అయినా పెట్టుకోవచ్చు నేమ్. సో వాల్యూ వచ్చేసరికి న్యూ. సో అండ్ క్రియేట్ వాల్యూమ్. సో వన్స్ వాల్యూమ్ క్రియేట్ చేసినాక మీరు ఇది క్రియేటింగ్ స్టేట్లో ఉంటుంది, అవైలబిలిటీ స్టేట్లో వచ్చేసింది ఆల్రెడీ. సో ఏదంటే అటాచ్ చూసుకోవచ్చు, మనం యొక్క ఏ ఇన్స్టెన్స్కి అటాచ్ లేదు. సో దీని మీద రైట్ క్లిక్ చేయండి. సో అటాచ్ వాల్యూమ్ అని ఉంది కదా, సో ఈ అటాచ్ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టెన్స్ అని ఉంది. సో మనకి ఆల్రెడీ మౌంట్ రన్నింగ్ అని ఉంది కదా. సో మనది ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో దాన్ని, సో దీని ఆ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. డివైజ్ నేమ్ వచ్చేసరికి ఇదే యూజ్ చేస్తున్నాను, dev./stf. సో మన ఇష్టమే, బట్ అటాచ్ వాల్యూమ్ అని ఉంది కదా. సో ఈ అటాచ్ వాల్యూమ్ చేశాను అనమాట. సో అటాచ్ చేసినాక చూసుకుంటే ఇక్కడ మనకి న్యూ చూసుకోండి 20 GB, ముందు ఒక 8 ఉండింది. సో ఇప్పుడు చూసుకుంటే న్యూస్, సో సేమ్ చూసుకోండి, సేమ్ ఇన్స్టెన్స్కే కనెక్ట్ అయ్యి ఉండింది. సో ఇక్కడ చూసుకుంటే మనం మన యొక్క మీ యొక్క పుట్టిలోకి వచ్చి మళ్ళీ చూసుకుంటే DF-H చూసుకుంటే ఓన్లీ 8 GB మాత్రమే చూపిస్తుంది, మనం అటాచ్ చేసిన 20 GB అనేది మౌంట్ చూపించట్లేదు. సో ఇట్లా చేయాలి అంటే ఏం లేదు. సో ఇది ఒకసారి క్లియర్ చేసుకోండి. సో lsblk అనే కమాండ్ ఇస్తే మనకి చూడండి. సో లాస్ట్ టైం వచ్చేసి మనకి 8 GB ఒకటే ఉండింది. సో అండ్ 8th సార్ వచ్చేసరికి 8th పార్ట్ 20 GB కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క రూట్ యూజర్లోకి రండి. సో sudo su అంటే నేను రూట్లోకి వచ్చాను. సో లాస్ట్ టైం వచ్చేసి EC2 ఉంది, ఇప్పుడు రూట్ ఉంది. సో ఇందులోకి వచ్చేసి మనం lsblk అని చూసుకుంటే బ్లాక్ స్టోరేజ్ మనకి 20 GB + 8 GB ఉంది. సో బట్ మనకి ఓన్లీ 8 GB చూపిస్తుంది, సో 20 GB చూపిస్తలేదు. సో దీన్ని మనం ఏ విధంగా అటాచ్ చేయాలి అంటే, సో ఫస్ట్ దీనికి ఫైల్ సిస్టమో కాదా అని చూసుకోవాలి. సో దానికోసం ఫైల్ -S. సో ఏదైతే dev ఉందో dev అది ఇచ్చేసి xvdf అని ఉంది కదా. సో ఇది ఇచ్చి చూసుకుంటే,
సో డేటా అనేది లేదు, ఇది ఫైల్ సిస్టమే కాదు. సో దీని ఫైల్ సిస్టమ్ కింద చేంజ్ చేయాలంటే ఏం లేదు, ఎంఎస్ ఎంకే అంటే, సో ఎంకేడిఆర్ యూజ్ చేస్తాం కదా మేక్ డైరెక్టరీ, ఆ విధంగానే ఎంకే మేక్ ఎఫ్ఎస్ అంటే ఫైల్ సిస్టమ్. సో ఐఫన్ టీ ట్యాగ్ నేమ్ వచ్చేసి ఎక్స్ఎఫ్ఎస్ అంటే ఎక్స్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇస్తాము. సో దీనికి వచ్చేసి నేమ్ ఏదైతే ఉందో xvdf ఉంది మనకి నేమ్, సో ఇక్కడ xvdf ఉంది కదా మన 20 GBకి నేమ్, అందుకోసం xvdf. సో ఎంటర్ ఇవ్వగానే మనకి ఇది ఫైల్ సిస్టమ్ అవుతుంది అనమాట. సో ఈ ఫైల్ సిస్టమ్ కాదో చూసుకోవాలంటే మళ్ళీ ఫైల్ ఐఫన్ ఎస్ అనే కమాండ్ ఇచ్చి చూసుకుంటే, సో sgi xfs ఫైల్ సిస్టమ్ డేటా. సో మనకి లాస్ట్ టైం వచ్చేసరికి ఓన్లీ డేటా అని ఉంది చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఫైల్ సిస్టమ్ కింద చేంజ్ చేసాం. సో ఈ ఫైల్ సిస్టమ్ చేంజ్ చేసినాక మనం ఏం చేయాలంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి అందులో. సో దానికోసం mkdir ఐఫన్ పి అంటే పేరెంట్ డైరెక్టరీ యూజ్ చేసి, సో ఏదైతే యాప్స్ అనే ఒక మేక్ డైరెక్టరీ నేను క్రియేట్ చేస్తున్నాను యాప్స్. సో యాప్స్ వాల్యూమ్ అను వాల్యూమ్ కదా ఇది, సో మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో న్యూ వాల్యూమ్, సో ఇదే నేమ్తో నేను ఒక మేక్ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్రియేట్ చేశాను. సో డిఎఫ్ ఐఫన్ హెచ్ చేసుకుంటే చూసుకోండి మనకు ఓన్లీ 8 GB ఉంది, ఇంకా 20 GB అనేది కనెక్ట్ చేసలేదు. సో ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేయాలంటే, సో ఈ మౌంట్ వచ్చేసి మౌంట్ స్లాష్ డెవ్ అయితే డెవ్ xvdf, సో xvdf. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే పాత్ క్రియేట్ చేశారో ఆ పాత్ ఇవ్వండి, యాప్స్ వాల్యూమ్ కదా. సో న్యూ వాల్యూమ్, సో వన్ ఇచ్చినాక వన్స్ ఇచ్చినాక మీరు మళ్ళీ చూసుకుంటే డిఎఫ్ ఐఫన్ హెచ్ చూసుకుంటే చూసుకోండి మనకి లాస్ట్ టైం వచ్చేసి ఓన్లీ 8 GB ఉంది. సో ఇది వచ్చేసరికి న్యూగా, సో మళ్ళీ మనకి 20 GB అనేది యాడ్ అయింది చూసుకోవచ్చు. సో ఇది మౌంట్ అయిందో లేదో అనేది ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ మీ యొక్క EC2 డాష్బోర్డ్లోకి రండి. సో ఇన్స్టెన్సెస్ రన్నింగ్ స్టేట్లో మనకి ఒకటి ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి సో ఇక్కడ స్టోరేజ్ దగ్గర చూసుకుంటే మనకి అటాచ్ అయిన స్టోరేజెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మీరు ఈ విధంగా ఏదైనా వాల్యూమ్ని మనం అటాచ్ చేయాలంటే ఇట్లా మౌంట్ చేసుకోవాలి. సో ఓన్లీ EC2 ఇన్స్టెన్స్లు చేస్తే సరిపోదు, మీ యొక్క పుట్టిలోకి వెళ్ళి దాన్ని ఈ విధంగా మౌంట్ అనే ఐఫోన్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. ముందు దాన్ని ఫైల్ సిస్టమ్ కింద చేంజ్ చేయాలన్నమాట మీరు. సో అప్పుడైతేనే మీకు అది అటాచ్ అవుతుంది, ఐ మీన్ మౌంట్ అవుతుంది మీ యొక్క ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో అది. సో వితౌట్ స్టాపింగ్ అనమాట, ఇన్స్టెన్స్ని స్టాప్ చేయకుండా మనం ఆటోమేటిక్గా యూజ్ చేస్తున్నప్పుడే మన యొక్క ఇన్స్టెన్స్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఐ మీన్ మౌంట్ అయిన చేసుకోవచ్చు. సో హోప్ దిస్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.